రష్యా ఉక్రెయిన్ల మధ్య గత 11 రోజులుగా యుద్ధం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. చంద్రగిరి కొత్తపేట వాస్తవ్యులైన వెంకటేశ్వరులు విజయశ్రీ దంపతుల కుమార్తె దయాని డోర్కా ఉక్రెయిన్ నుండి రావడంతో ఆమెను ఆదివారం చంద్రగిరి బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో కలుసుకొని సన్మానించారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ కార్యాలయ ఇన్ఛార్జ్ కె వెంకటమణి మాట్లాడుతూ ఉక్రెయిన్లో చదువుకుంటున్న విద్యార్థులను భారత ప్రభుత్వం చొరవ తీసుకుని రావడం అభినందనీయమన్నారు. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని తీసుకురావడం అభినందనీయమని ప్రపంచ దేశాలు అన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందిస్తున్నట్లు ఆయన కొనియాడారు. అనంతరం ఉక్రెయిన్ నుంచి వచ్చిన దయాని డోర్కా మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత భయానక వాతావరణం ఏర్పడిందన్నారు. తాము బార్డర్ దాటడానికి చాలా కష్టపడ్డామని ఆ సమయంలో టీచర్లు సహకరించారని దయాని డోర్కా తెలిపారు. బార్డర్ దాటిన తర్వాత ఇండియన్ ఎంబసీ వారు ప్రత్యేకమైన బస్సుల్లో తమను విమానాశ్రయానికి తరలించారన్నారు. ఉక్రెయిన్ నుండి తన ఇంటి వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రధాని మోదీకి రుణపడి ఉంటామని తెలియజేశారు. యుద్ధ వాతావరణంలో బాధపడుతున్న భారతదేశ విద్యార్థులను కాపాడి వారి వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడం ప్రధాని మోడీ తీసుకున్న అతిపెద్ద నిర్ణయమని దయాని డోర్కా కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్య యాదవ్, సీనియర్ నాయకులు ముని గంగిరెడ్డి, మండల అధ్యక్షుడు దొరస్వామి, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. మంచిగా బస్సెస్ అరేంజ్ చేసి ఎయిర్పోర్ట్కి తీసుకురావడం, అక్కడ నుంచి ఫ్రీగా ప్లేన్స్ పెట్టడం కానీ ఇవన్నీ జరిగాయి. నేను ఈ ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ టైంలో ఇంత హార్డ్ సిచ్యువేషన్లో సడన్గా ఇట్లా ఎవరు డెసిషన్ తీసుకోరు, కానీ గవర్నమెంట్ తీసుకొని స్టూడెంట్స్ని అక్కడ నుంచి ఎట్లన్నా తీసుకురావాలని మంచి డెసిషన్ తీసుకొని కరెక్ట్ టైంలో మమ్మల్ని మా తల్లిదండ్రుల దగ్గర చేర్చారు.